సో ఇప్పుడు గేమ్ని మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. మళ్ళీ నేను ఎందుకు అంటున్నానంటే మన గేమ్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్ రావడం జరిగిందనమాట. సో రీకనెక్ట్ అవుద్దా లేదా చూద్దాం. సో ఓకే, రీకనెక్టింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం సోలో వెసెస్ స్క్వాడ్ అయితే ఆడుతున్నాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం గేమ్లోకి అయితే వచ్చేస్తాం గాయ్స్. అరే ఎలా మళ్ళీ బ్యాక్ వచ్చాం? అరే గాయస్, సో ఈ విధంగా నేను ఎన్నిసార్లు ట్రై చేశాను రీకనెక్టింగ్ అవ్వడం, గేమ్లోకి వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ రావడం, రీకనెక్టింగ్ అవ్వడం, మళ్ళీ గేమ్లోకి వెళ్ళడం, మళ్ళీ బ్యాక్ రావడం. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా అలా వెళ్తుంది, మళ్ళీ బ్యాక్ వస్తుంది. అరే ఏమైంది, ఫ్రీ ఫైర్కి పిచ్చెక్కిందా నాకైతే అర్థం కావట్లేదు. ఫోన్ కూడా ల్యాగ్ అయినట్టు నాకు ఏమనిపించలేదు. సో ఎన్నిసార్లు ట్రై చేసినా సో ఫైనల్లీ గేమ్ అయితే బ్యాక్ వచ్చింది. ఆ గేమ్ బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో మ్యాచ్ స్టార్ట్ చేశాను. మ్యాచ్ స్టార్ట్ చేసి ఇద్దరిని కొట్టానో లేదో మళ్ళీ స్టక్ అయిపోయి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. మళ్ళీ నేను ట్రై చేస్తూనే ఉన్నా. సో ఈసారి నేను చచ్చిపోయినట్టుగా ఉన్నాను. మళ్ళీ గేమ్ ఓపెన్ చేయగానే గేమ్ బ్యాక్ వచ్చేసింది. సో మళ్ళీ రీకనెక్టింగ్ అవ్వడం స్టార్ట్ అయింది. రీకనెక్టింగ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. రీకనెక్టింగ్ అవుతుంది, మళ్ళీ బ్యాక్ వచ్చేసింది. ఎన్నిసార్లు ట్రై చేస్తున్నా ఇంకా అలానే అవుతుంది అన్నమాట. సో ఇక నేను ఫ్రీ ఫైర్ని ఫస్ట్ టైం డిలీట్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. సో ఇక ఫ్రీ ఫైర్కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. Then it feels right, it feels right, it feels right, yeah. You know me saying that it feels right, it feels right, it feels right, yeah. You know me saying that it feels right. అంత స్పీడ్గా ఫ్రీ ఫైర్ని డిలీట్ చేస్తారని ఎలా అనుకున్నారు? ఫ్రీ ఫైర్ అంటే మనకి పిచ్ అని తెలుసు కదా. సో మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. ఇన్స్టాల్ చేసి గేమ్ అయితే ఓపెన్ చేశాను అనమాట. ఎందుకంటే మళ్ళీ గేమ్లో ఏదైనా గ్లిచ్ అయిందనే ప్రాబ్లంతో నేను డిలీట్ చేయడం జరిగింది. సో ఫైనల్లీ ఈసారి మనమైతే ఓపెన్ చేసి చూద్దాం. సో ఫేస్బుక్ అయితే లాగిన్ అడుగుతుంది. పాస్వర్డ్లు చూసేద్దామని రెడీ అయిపోయారు. ఓకే గాయ్స్, సో గేమ్ అయితే ఓపెన్ చేస్తాం. సో కస్టమ్ ప్యాక్ అయితే డౌన్లోడ్ చేద్దాం. ఎందుకంటే ఇందాక మనం కస్టమ్ ప్యాక్ డౌన్లోడ్ చేయకపోవడం వల్ల ఏమన్నా ప్రాబ్లమా అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం సోలో వర్సెస్ స్క్వాడ్ పెట్టి స్టార్ట్ చేద్దాం. కస్టమ్ ప్యాక్ మొత్తం డౌన్లోడ్ చేశాను. సో ఈసారి మనకు ఆ ప్రాబ్లం ఉండదు అని అనుకుంటున్నాను. దేవుడి దయవలు ఉండకపోతే పర్లేదు. సో కొంచెం లేట్గా దిగాను గాయ్. సో ఇంతవరకు మనకు బ్యాక్ అయితే వెళ్ళలేదు. సో ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే మనతో పాటు చాలా మంది ఎనిమీస్ అయితే దిగారు. సో మనం డబుల్ డోర్లు అయితే దిగేద్దాం. సో ఫాస్ట్గా వెళ్ళి లూట్ కూడా చేసేద్దాం. నాకు తెలిసిదైతే బ్యాక్ అరే ఎనిమి ఉన్నాడు మన పక్కనే. సో మనకైతే స్కార్ దొరికింది. ఓకే, షార్ట్ రేంజ్ కూడా దొరికేసింది అనమాట. థామ్సన్ దీని యొక్క అమో కూడా తీసుకుందాం. ఓకే డన్, వీడు పైకి వెళ్ళాడు, ఖచ్చితంగా పైనే ఉంటాడు. సో ఇదిగోండి, అరే నా థామ్సన్ స్కిన్ ఎవరు మార్చారబ్బా? అరే ఇంకొక బుల్లెట్, ఇంకొక అయిపోయింది, డౌన్ అయిపోయాడు. నా థామ్సన్ స్కిన్ ఎలా మారింది అసలు? ఎవరన్నా మార్చేసారేంటి కంపెనీస్ నా అకౌంట్ లాగిన్ చేసి? అయ్యో, హ్యాకర్ లాగిన్ చేసినట్టున్నాడే. సో ఒక కిల్ అయితే కొట్టేశాం గాయస్. ఇంకా రిమైనింగ్ ఎనిమీస్ వచ్చేసి ఈ బాల్కనీ హౌస్లో దిగినట్టుగా ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫినిష్ చేద్దాం. ఇంకా మన గేమ్ స్టిల్ బ్యాక్ అయితే రాలేదు. దేవుడు దయవల రాకూడదు అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకోటి వచ్చాడు. అరే ఇంత తక్కువ డ్యామేజ్ పడుతుందేంటి? ఓకే ఫైనలీ డౌన్ చేస్తాం. ఇదేం స్కిన్ అబ్బా, నాకు అర్థం కావట్లేదు. స్కిన్ ఎలా ఎక్కువైంది కూడా నాకు కనీసం కొంచెం కూడా తెలియట్లేదు. సో 2 kills అయితే కొట్టాం గాయస్. ఇంకా ఎనిమీస్ వచ్చేసి ఇక్కడ దిగారు. అరే అప్పుడే రివైవల్ కూడా రెడీ అయిపోతున్నా చూడండి. ఇక్కడ దగ్గరలో ఆవిడ ఎనిమి ఇగోండి, ఇక్కడే ఉన్నాడు, రివైవ్ ఇస్తున్నాడు. అమ్మ ఇక్కడికి వచ్చి రివైవల్ ఇచ్చేయడానికే. ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడండి, రివైవల్ పాయింట్ రివైవ్ ఇస్తున్నాడు. సో వాడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ నుంచి ఏమైనా కనబడుతున్నాడు అంటారా? సో అక్కడ చూసుకున్నట్లయితే రివైవ్ ఇచ్చుకుంటున్నట్టుగా ఉన్నాడే. ఓ అరే ఈ డ్రాగ్ కనెక్ట్ అవ్వట్లేదు అబ్బాయి, స్కార్. వాడు కూర్చుని ఉన్నాడో నిలబడి ఉన్నాడో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియట్లేదు. సో అది తెలిస్తే పర్ఫెక్ట్గా డ్రాగ్ చేసేవాళ్ళం. సో రివైవ్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు, నేనే వదిలేశాను. రివైవ్ కంప్లీట్ చేసుకుంటే కిల్స్ వచ్చేవి మనకే కదా. సో ఇక్కడే ఉన్నావు, ఇంకేం చేస్తున్నావు తమ్ముడు? ఇక్కడ కొట్టకుండా నిలబడేం చేస్తున్నావు? ఓకే గాయస్, 4 kills అయితే కొట్టేసాం అనమాట. సో ఇంకా వీళ్ళ టీమ్మేట్స్ వచ్చేసి మరి ఎక్కడ దిగారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ యూఏవీలు అయితే ఒక ఎనిమి ఉన్నాడనమాట, వీడినైతే మనం వేసేద్దాం వచ్చి. సో ఇప్పుడే ఫ్రెష్గా ఫైట్ అయినట్టుగా ఉంది. ఓకే ఫ్రీగా కిల్ తీసుకున్నావా తమ్ముడు? సో వీడికి కూడా హెడ్ షాట్ కొట్టేసాం. యుఎంపి వచ్చేసి ఎంత దరిద్రం ఉండేదో, 2 short range డ్రాగ్ చేయడానికి పనికొస్తుంది అనమాట. సో ఎదురుగా చూసుకున్నట్లయితే ఎవడో రివైవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ స్కార్ని అప్గ్రేడ్ చేద్దామంటారా? చేసేద్దానండి, ఎందుకంటే దాన్ని అలా వదిలేయడం వేస్ట్. సో ఎదురుగా ఒకడైతే వెళ్తున్నాడు, ఒకడు వెళ్తున్నాడు. అరే యార్, ఈ క్రాస్ డ్రాగ్ అవ్వట్లేదు. సో ఈ స్కార్ని పూర్తిగా మనం అప్గ్రేడ్ చేస్తే బాగుండు XYZ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎదురుగా ఇంకోటి ఉన్నాడు, వాడికైతే మనం హెడ్ షాట్ కొట్టేసామన్నమాట. సో ఇంకా ఇక్కడ ఫుల్ టీమ్ నేను చూశాను, చూడడం అయితే మాత్రం ఫుల్ టీమ్ చూశాను. సో ఒక కిల్ అయితే వచ్చేసింది. బ్యాక్ సైడ్ అయితే ఒకరిని డౌన్ చేసాం. 6 kills అయితే మనం ఆల్రెడీ కొట్టేసాం. ఇంకా బ్యాక్ సైడ్ కిల్ కూడా రావాలి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రివైవ్ అనేది కంప్లీట్ చేశాడు వాడు. సో నాకు తెలిసి ఇక్కడ 2-3 టీంలు ఉన్నట్టుగా ఉన్నాయి. అగోండి గాల్లో నుంచి ఇప్పుడే దిగుతున్నారు, 1, 2 మొత్తం ఇద్దరు ఫ్రెష్గా ఇప్పుడే దిగుతున్నారు. లెఫ్ట్ సైడ్లో కూడా కొంతమంది ఉన్నారనుకుంటున్నాను. సో పైన కిల్ మనకి ఇంకా రాలేదు కదా, రాలేదనుకుంటా.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే లాంగ్ లో క్రాస్ ఫైట్ అవుతుంది. ఇద్దరైతే కొట్టేసుకుంటున్నారన్నమాట. పులిలా ఎగిరిగిరి కొడుతున్నారు చూడండి. మనం అక్కడికి ఇలా కిల్ అయితే ఎలా అయినా చోర్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫ్రెష్ గా ఇద్దరు దిగారు కదా, వాళ్ళ దగ్గర ఖచ్చితంగా లూట్ అయితే ఉండదు. వాళ్ళిద్దరిని మనం కొట్టాలి. వాళ్ళు కొట్టినట్లయితే ఈజీగా ఉంటుంది అనమాట. వీళ్ళ దగ్గర లూట్ ఉండదు నాన్న, కొట్టడానికి చూస్తున్నాం. ఇంకొక బుల్లెట్ హెడ్ ఓకే. సో హెడ్ షాట్ అయితే కంప్లీట్ చేసాం గాయస్. సో ఫాస్ట్ గా ఫినిష్ కూడా చేసేద్దాం. ఇంకొకటి వచ్చాడు రివైవ్ కి. సో ఇద్దరికి హెడ్ షాట్లు కొట్టేస్తాం అనమాట. వీళ్ళ దగ్గర గన్స్ కూడా లేవు. సో ఇందాక ఇక్కడ క్రాస్ ఫైట్ అయింది కదా, మనకి ఫ్రీ కిల్ వస్తుంది. అదిగోండి ఇక్కడ డౌన్ అయి ఉన్నాడు. ఓకే ఫ్రీ కిల్. సో ఓకే గాయస్, సో ఫైనల్లీ మనకైతే 10 కిల్స్ అయితే వచ్చేసాయి అనమాట. నైస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీడిని కొట్టినోడు మరి ఎక్కడికి వెళ్ళిపోయాడో నాకు అర్థం కావట్లేదు. సో ఈ కిల్స్ కూడా మనకు వచ్చేసాయి. నైస్. సో ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే 25 అలా అయితే ఉందన్నమాట. ఎదురుగా వచ్చేసి మనం ఇప్పుడే హిట్ లిస్ట్ చూసేస్తాం. పైన ఎనిమిది కనబడ్డా, కూర్చొని ఆ సైడ్ యాంగిల్లో ఉంది కాబట్టి మన డ్రాగ్ వచ్చేసి రైట్ సైడ్ కార్నర్ నుంచి ఉండాలన్నమాట డ్రాగ్ వచ్చేసి. సో అందుకే మనం అలా డ్రాగ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనిమి యొక్క పొజిషన్ మనకు అర్థం కావాలి. ఈ ఫ్రీ ఫైర్లో మనకి ఎందుకో ఈ మధ్య చిన్నగా చేమల్లా కనబడుతున్నారు నాకు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకెవరు లేనట్టుగా ఉన్నారు. సో పైన అయితే మనం కొట్టాం కదా, వాడిని ఫినిష్ చేసిన దగ్గర ఏమైనా లూట్ ఉంటుందా చూద్దాం ఒకసారి. లూట్ ఆల్రెడీ మన దగ్గర ఉందండి, ఇంకా అవసరం లేదు. అరే బ్యాక్ సైడ్ వెనక మళ్ళీ బ్యాక్ సైడ్ నేను చూసుకోలేదబ్బా. ఈ మధ్య లుకింగ్ మొత్తం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటుందన్నమాట. సో మొత్తం చూసుకోవట్లేదు స్క్రీన్ని. సో పర్ఫెక్ట్గా చూసుకోవాలి ఈసారి నుంచి. ఓకే గాయ్, 12 కిల్స్ అయితే కొట్టామన్నమాట. ఇంకా 22 అవుతుంది. ఇక్కడ నుంచి ఫాస్ట్గా బయలుదేరదాం. సో ఇక్కడ క్లాక్ టవర్లు అయితే మాత్రం ఎదురుగా హిట్ లిస్ట్ ప్లేయర్ అయితే ఉన్నాడు. ఎక్కడైతే క్రాస్ ఫైట్ అవుతుంది, వాల్స్ ఉన్నాయంటే ఇక్కడే కొట్టేసుకుంటున్నారు. ఇదిగో ఇదిగోండి ఫైటింగ్. ఓకే ఒకరికి హెడ్ షాట్ కొట్టాం, ఇంకొకడు ఊకాంగ్ మా అయ్యా అయిపోయింది. ఇద్దరికి 2 షాట్ రేంజ్లో భలే కొడుతున్నాం అబ్బా యూఎంపీతో. యూఎంపీ కొంచెం లాంగ్లో ఉంటేనే ప్రాబ్లం అవుతుంది. 2 షాట్ రేంజ్ అయితే పర్వాలేదు, డ్రాగ్ అనేది లిఫ్ట్ అవుతుంది అనమాట. లిఫ్ట్ అవడానికి అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి దీంట్లో ఉన్నది 4 గ్రిప్ అనమాట. మజిల్ లేదు కాబట్టి మనకి లాంగ్ రేంజ్లో అనేది యూజ్ ఉండదు. సో 14 కిల్స్. అరే ఇంకా వచ్చాడు, అమ్మ బాబోయ్. సడన్ ఎంట్రీస్. ఇంకా స్కోప్ పెట్టి హెడ్ కొట్టలేదు నేను, అయిపోయిండేవాడిని. సో వీడు ఊకంగా వేసుకున్నాడు, హెడ్కి అయితే పర్ఫెక్ట్గా కొట్టాం ఊకంగా వేసుకున్నా కూడా. సో ఇంకొంచెం కొట్టేస్తే అయిపోతాడు. ఎక్కడికి పోతాడు తమ్ముడు, అయిపోయింది. సో ఫైనలీ డౌన్ చేసాం గాయ్స్. 15 కిల్స్ కొట్టేసాం. సో ఇంకా 19, 18 ఎలా అయితే ఉంది. సో ఎదురుగా పైన ఎవడో ఉన్నాడు. సో డ్రాగ్, అరే డ్రాగ్ అవ్వట్లేదు. వాడు ఎట్ సైడ్ పెట్టాడు అబ్బా ఫేసింగ్, అవుట్ సైడ్ పెట్టినట్టుగా ఉన్నాడు. సో అందుకే బాడీ అయితే ప్యూర్గా దించేస్తాం. కిల్ అయితే వస్తుందా లేదు చూద్దాం. సో కిల్ ఇక్కడ వచ్చేటట్లేదు, ఆటోమేటిక్గా వస్తుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కిల్ వచ్చేసింది. నీ బాధ ఏంట్రా తమ్ముడు. సో ఇక్కడ చూడండి డ్రాప్ లూట్ చేస్తున్నాడు మరి. 17 కిల్స్ కొట్టాం, ఇంకా 16 వెళ్ళావు. సో ఈ మ్యాచ్ అయితే మనకి చాలా ఎక్కువ కిల్స్ వచ్చే అవకాశం అయితే ఉంది గాయస్. సో యూఏవీ లైట్లో వచ్చేసి ఎనిమీస్ ఎవ్వరూ కనబడట్లేదు నాకు. అరే బ్యాక్ సైడ్ ఉన్నాడు, అరే నాకు కనబడలేదండి మరి. సో ఇక్కడ నుంచి ఫైరింగ్ వస్తుంది. ఓకే ప్యూర్ రెడ్ కలర్ హెడ్ షాట్ కొట్టేస్తాం గాయస్. సో ఇంకా లెఫ్ట్ సైడ్లో అయితే ఇంకోటి ఉన్నాడు. జోన్ మూవ్ అవుతుంది కాబట్టి వాడి మీదకి వెళ్ళినట్లయితే మళ్ళీ మనకే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఫుల్ టీమ్ ఉన్నట్లయితే వాళ్ళని కొట్టేసరికి మన హెచ్పీ పోయి ఆ జోన్లోనే చేస్తాం, మనకు అవసరమా. సో జోన్లోకి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి చూద్దాం, వాడు వస్తాడు ఖచ్చితంగా, జోన్కి అయితే ఖచ్చితంగా వస్తాడు. సో జూమ్అవుట్ చేసినా కూడా ప్రయోజనం లేనట్టుగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కనబడాలి కదా. సో ఇక్కడ ఎనిమీస్ యొక్క ప్రాబ్లం ఏంటంటే చిన్నగా చీమల్లా కనబడతారు, ఎక్కడా అని వెతుక్కోవాల్సి ఉంటుంది జూమ్అవుట్ చేసి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సైడ్ నుంచి వచ్చే అవకాశం లేదు అనుకుంటున్నాను. సో లేదులేండి, ఇటు నుంచే వస్తాడు వస్తే. సో ఇక్కడనైతే నాకు కనబడట్లేదు. అదుగుండదుగుంది. సో ఈ టవర్ నుంచి ఇటు సైడ్ రావడం అయితే చూస్తాను, అది ఎనిమిది అంటారా, ఇక ఎనిమియే. సో వాడైతే వచ్చేస్తున్నాడు అనమాట. ఓకే రే, డ్రాగ్ అయ్యావు. ఓకే వాడు తక్కువ హెచ్పీ ఉన్నట్టుగా ఉంది. ఫైనలీ 19 కిల్స్ కొట్టేసాం గాయస్. ఇంకా 12 అయితే ఉంది. ఇక్కడ నుంచి ఫాస్ట్గా జంప్ అయిపోవాలి. సో ఇటు నుంచి జోన్కి అయితే వెళ్ళిపోదాం. సడన్గా ఎనిమీస్లో పడాలంట, మొన్న అలానే అయింది. 4 ఎనిమీస్ ఉన్నారు కరెక్ట్గా వాళ్ళ మధ్య. అరే ఏమైంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎలా ఎగిరాను రా, రే ఏం గ్లిచ్ అయ్యా ఇది. సో ఇంకా మనకి ఏమైతే బ్యాక్ రాలేదు కాబట్టి ఫుల్ హ్యాపీ మనం. సో ఇంకా ఫ్రీ ఫైర్ డిలీట్ చేయాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. సో ఫుల్గా మనం కస్టమ్ ప్యాక్ డౌన్లోడ్ చేస్తాం. సో మీకేమైనా ప్రాబ్లం ఇటువంటిది వచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి కస్టమ్ ప్యాక్ డౌన్లోడ్ చేసి. ఓకే గాయస్, ఫైనల్లీ కిల్ కూడా వచ్చేసింది. 20 కిల్స్, ప్యూర్ రెడ్ కలర్ హెడ్ షాట్లు కొడితే దాంట్లో ఉండే మజాయే వేరే అసలు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 3600 కాయిన్స్ అయితే ఉన్నాయి. లాంచర్ ఉంది, లాంచర్ మనకు అవసరం లేదులేండి. సో మనకు అసలుకే స్కార్ ఉంది, అలానే స్కార్ ఫుల్ పవర్ కూడా ఉంది. సో ఎనిమిస్ కనబడితే వాళ్ళకి హెడ్ షాట్లు కూడా ఇచ్చేయచ్చు. ఇదిగోండి ఎదురు ఎనిమి, వాడికి కూడా ప్యూర్ రెడ్ కలర్ హెడ్ షాట్. ఓపీ గాయస్, 21 కిల్స్ కొట్టాం, ఇంకా 10 అయితే ఉందన్నమాట. ఓహో, సో చాలా ఎదురు. ఇంకోటి వచ్చేస్తున్నాడు. ఓకే మనం ఒక హెడ్ షాట్ కొట్టాం, వాడు కొడుతున్నాడు అనమాట. సో కవర్ ఫైట్లో, క్రోనో కవర్ ఫైట్లో మనమైతే ఫైనల్లీ ఆ ఎనిమిది కూడా చంపేస్తాం. అరే డ్రాగ్ అయిసావు. ఈ మధ్య డ్రాగ్ అవ్వట్లేదు, కొంచెం లాంగ్లో ఉంటే కష్టం అవుతుంది. స్కోప్తోనైతే డ్రాగ్ బాగానే అవుతుంది స్కేరు. సో ఒకవేళ కొంచెం మిడ్ రేంజ్ అయితే బాగానే ఉంది, కానీ కొంచెం లాంగ్ రేంజ్ వితౌట్ స్కోప్ డ్రాగ్ అనేది అవ్వట్లేదు. ఏంటి తమ్ముడు, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎస్కేప్ అవుతున్నావు, ఎక్కడికి పోతావు? అరే అరే యార్, ఏమేమైంది?
సో మళ్ళీ ఫుల్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఏమాత్రం. సో చూద్దాం ఒకసారి, ఆ ఫుల్ కంట్రోల్లో లేదు వీడేంటి, ఎక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి తిరిగేస్తున్నాడు తెగ. సో నువ్వు వెటెళ్ళినా సరే నేను వచ్చి మాత్రం నీకు షాకింగ్ హెడ్ షాట్ ఇచ్చేస్తా తమ్ముడు. ఎక్కడికి బారిపోతున్నావు, 23 కిల్స్ కొట్టేశాం గాయ్స్. సో ఇంకా 6 అయితే ఉందన్నమాట. ఈ మధ్య చాలా ఎక్కువ కిల్స్ అయితే వస్తున్నాయి. సో ఇద్దరికి ఒక 8 అయితే ఉన్నాడు, 8 బయటికి రావాలి. అయిపోయింది, హెడ్ షాట్ కొట్టేశాం. వాడు కూడా మనల్ని చంపేసి ఉండేవాడు. ఓకే, ఇక్కడ నుంచి ఫాస్ట్గా కిల్ తీసుకోవాలి, ఎందుకంటే లాస్ట్లో కిల్స్ మనకు వస్తాయో లేదో తెలియదు. ఓకే ఓకే గాయస్, ఫైనల్లీ కిల్ అయితే కంప్లీట్ చేస్తాం. మన గేమ్ అయితే బ్యాక్ రాలేదు, నాకైతే ఎటువంటి ల్యాక్ కూడా అవ్వలేదు, చాలా నచ్చింది గేమ్. చాలా స్మూత్గా రన్ అవుతుంది అనమాట. సో ఇంకా రిమైనింగ్ 3 అయితే ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎనిమీస్ ఎక్కడున్నారా నేనైతే ఫైండ్ అవుట్ చేస్తున్నాను. సో 3 అంటే ఇంకా ఇద్దరు ఉంటారనుకో. ఇగోండి ఇగోండి, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. అరే యార్, కరెక్ట్గా మూవ్ అయ్యాడు అబ్బా కొట్టే టైంకి. సో నేడేద్దాం, నేడ్ 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 గ్రెనేడ్ వేసేస్తాం. అరే ఏమైందిరా, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయారా తమ్ముడు నువ్వు? అరే 5 అయిపోయింది, వీళ్ళు ఫుల్ టీమ్ దిగిపోయింది అబ్బా, ఫుల్ టీమ్ దిగిపోయి. అరే బ్యాక్ సైడ్ నుంచి వీళ్ళే కొడుతున్నారు, వీళ్ళే కొడుతున్నారు. నో 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 నో, రైట్ సైడ్లో ఉన్నాడు. నేనైతే మళ్ళీ అరే నో నో నో, కొట్టకరే, కొట్టకు కొట్టకు కొట్టకు. సో వాళ్ళ టీమ్మేట్స్ వచ్చేసేలా ఉన్నారు. మనమైతే ఆ ఇంటి కవర్లోకి వెళ్ళిపోవాలి. నేడ్స్ నేడ్స్ ఎస్కేప్ ఎస్కేప్ రారే, ఎస్కేప్ ఎస్కేప్. అరే క్రోనో వచ్చింది, జస్ట్ ఇప్పుడే క్లిక్ చేద్దామని లోపు అయితే సార్ రారే. అన్యాయం రా ఇది, అన్యాయం.